రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించాలని టీడీపీ పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వెంటనే 2018-2020కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ సబ్ కలెక్టర్ ఏవోకు వినతి పత్రం అందించి తమ డిమాండ్ను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని బీకే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండముల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏరన్న, టీడీపీ హిందూపురం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టీడీపీ హిందూపురం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా రైతాంగం విత్తనాలు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. వేరుశనగ విత్తనాలు కూడా సబ్సిడీ మీద ఇవ్వాలి. అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలనే దాన్ని ఆ రోజు జిల్లా పరిషత్ లో తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో వేరుశనగ కాయల సబ్సిడీ మీద ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అనేది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ గాని క్రాప్ ఇన్సూరెన్స్ గాని మొట్టమొదటిసారిగా 97-98 సంవత్సరాల్లో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలోనే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కంటిన్యూషన్ ఈరోజు సీడీ ఇవ్వడం జరుగుతా ఉంది, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతా ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. కానీ మనం చూసినట్లయితే ఈ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2018కి సంబంధించి దాదాపుగా ఇన్పుట్ సబ్సిడీ 950 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మాట చెప్తా ఉన్నాడు ఇచ్చేస్తాను, రైతులను ఆదుకొని చెప్తున్నాడు, ఎక్కడ కూడా రైతులనే రైతుల మీద ప్రేమ లేదు. అదేవిధంగా 2020లో అనంతపురం జిల్లా పచ్చికరు వచ్చింది, మనమంతా చూసాం, దాదాపుగా 12,26,000 ఎకరాల క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా సబ్సిడీ ధరల మీద ట్రాక్టర్స్ ఇచ్చాం, అదేవిధంగా ముఖ్యంగా పవర్ టిల్లర్స్ ఇచ్చాం, అదేవిధంగా కేజీవీలు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, గుంటకలు ఇచ్చాం. ఆ విధంగా రైతులకు సబ్సిడీ ధరల మీద పనిముట్లు ఇవ్వడం జరిగింది, యంత్రీకరణ పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం పీవీసీ పైపులు ఇచ్చాం సబ్సిడీ ధరల మీద, అదేవిధంగా స్ప్రింక్లర్లు ఇచ్చాం, డ్రిప్ ఇచ్చాం 90%, 90%. ఈనాడు ఏమైనా ప్రశ్నిస్తా ఉన్నాం, రైతు మీద ప్రేమ, రైతు నేను మడమ తిప్పనో మాట మార్చనని చెప్తాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మాట మార్చావు, మడమ తిప్పుతున్నావు. ఈ రోజు రైతుల బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అందుకోసమే మొన్నటి రోజున ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేశాం రైతాంగం రైతులంతా కూడా ఈ జిల్లాలో. అదేవిధంగా ఈ రోజు అన్ని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల ముందర నిరసన తెలియజేసి అదేవిధంగా రిక్వెస్ట్ కూడా ఒక విన్నపాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయమని అధికారులకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి రోజున ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకెళ్లాలి. అదేవిధంగా దీని మీద స్పందించాలి. దీని మీద త్వరితగతిన స్పందించకుండా ఉంటే భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడించే దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.